మడిని చూడండి. ఈ మడిలో కరివేప చెట్టు ఉందండి. ఈ కరివేప చెట్టు ఏజ్ 6 సంవత్సరాలు. అంటే ఈ రూఫ్ గార్డెన్ స్టార్ట్ చేసి కూడా 6 సంవత్సరాలు అవుతుంది. ఈ కరివేప చెట్టు మొట్టమొదలు పెట్టినాం మేము, ఈ మడిలో పెట్టినాం. ఈ మడి కూడా సేమ్ అన్ని మడులు ఎంతో 4 ఫీట్ల పొడవు, 4 ఫీట్ల వెడల్పు, 8 అంగుళాల లోతున్నాయి ఈ మడులన్నీ కూడాను. ఈ మడిలో మధ్య భాగంలో ఈ కరివేప మొక్క నాటాం అప్పుడు. అయితే ఈ చెట్టు పెద్దగా పెరిగిన తర్వాత అది నిజానికి ఈ మడి అడుగు భాగం అంతా ఈ చెట్టే వాడుకుంటుంది. నాకు ఇక్కడ సమస్య ఏమిటంటే స్థలం సమస్య. ఈ మడి మీద కూడా మనం ఏమన్నా సేద్యం చేయొచ్చునా? అడుగు భాగం ఈ కరివేప చెట్టు వాడుకుంటే ఈ పై భాగంలో మనం ఏమన్నా చేయొచ్చునా అని అనుకున్నాను. సో అప్పుడు ఈ కింద ఉన్న కరివేప మండలి కింది తీసేసాను, కట్ చేశాను. ఎందుకు, కాస్త ఎండ పడాలి, గాలి ఆడాలి, అందువల్ల ఈ కింది తీసేసి పై భాగం ఉంచిన కరివేపకు ఉంచి ఈ 4 వైపులా 4 బుట్టలు పెట్టి ఈ బుట్టల్లో ఒక్కొక్క బుట్టల్లో 4 క్యాబేజీ మొక్కలు నాటాను. నిరుడైతే 4 వంగ మొక్కలు నాటాము, చాలా బాగా వచ్చినాయి. అంచేత అపార్ట్మెంట్ అగ్రికల్చర్ లేదా వర్టికల్ అగ్రికల్చర్ అనుకోండి దీన్ని. ఈ మడి ఈ అడుగు భాగాన్ని చెట్టు వాడుకుంటే దీని మీద అంతస్తులాగా ఏర్పాటు చేసి దీన్ని పెట్టడం అన్నమాట. సో రూఫ్ గార్డెన్లలో స్థలం సమస్య చాలా ఉంటుంది కనుక మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే ఈ చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా చాలా బాగా వచ్చింది. ఈ మడిని వాడుకుంటుంది ఇది. అదే సమయంలో ఈ ప్లేస్ ఉన్నది కనుక దీన్ని మనం ఈ విధంగా మళ్ళీ కూడా దీని మీద ఇంకొక అంతస్తులాగా ఏర్పాటు చేసుకుని, అంటే 2 అంతస్తులు, ఇక్కడ ఒకే ప్లేస్ని 2 అంతస్తులుగా చేసుకొని మనం అగ్రికల్చర్ చేయడం లాంటిది అన్నమాట. ఇంకా ఈ గ్యాపుల్లో కూడా ఇంకేమైనా పెట్టుకోవచ్చు, ఇంకా గ్యాప్ ఉంది, ఇంకేమైనా చేయొచ్చు. సో అట్లాగా స్థలం లేదన్న సమస్య కాకుండా ఉన్న దాంట్లో స్థలాన్ని ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనేది. సో ఇదే.